అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరికీ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అవి రెడీగా ఉన్నాయా? పెట్టుకున్నారా? పెట్టుకోకపోయినా సరే ఫ్రెండ్ అకౌంట్ అయినా సరే తెచ్చేసుకోండి, ఎందుకంటే ఈ వీక్ మనకి ఓటీటీ కంటెంట్ ఆ లెవెల్లో ఉందన్నమాట. పాప్కార్న్ అది తెచ్చుకొని రెడీ అయిపోయింది, ఎందుకంటే మీ ఇష్టం, మీ ఓపిక, చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. వెంటనే వెళ్ళి వెంట చూసేద్దాం. ముందుగా నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్ గురించి మాట్లాడేసుకుందాము. తులసి దాస్ జూనియర్ అనమాట నా రికమెండేషన్. ఈ మూవీలో ఏంటంటే ఒక చిన్న బాబు ఉంటాడు, తనకి స్నూకర్ ప్లేయర్ అవ్వాలని చాలా ఆశగా ఉంటుంది అనమాట. అందుకు దానికోసమే తన స్కూల్ అయిపోయిన తర్వాత దొంగచాటుగా ఎవరికి తెలియకుండా తులసి దాస్ అనే అతని దగ్గరికి వెళ్ళి స్నూకర్ నేర్చుకుంటూ ఉంటాడు. ఆబ్వియస్లీ ఫ్యామిలీలో ఎవరికి నచ్చదు, చాలా అపోజ్ చేస్తారు, కానీ వీళ్ళందరినీ ఎదిరించి తను ఎలా స్నూకర్ ప్లేయర్ అయ్యాడు అన్నది ప్లాట్ లైన్ అనమాట. వెంటనే వెళ్ళి చూసేయండి తులసి దాస్ జూనియర్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఫుడ్ లవర్స్, నా నెక్స్ట్ రికమెండేషన్ మీకోసమే. ఇట్స్ కాల్డ్ టాస్కానా, నెట్ఫ్లిక్స్లో వస్తుంది. సో ఈ మూవీలో ఏంటంటే మన హీరో, మన ప్రొటాగనిస్ట్ వచ్చేసి ఒక డేనిష్ షెఫ్ అనమాట, చాలా పాపులర్ షెఫ్. తను ఎందుకో అనివార్య కారణాల వల్ల ఒక చిన్న విలేజ్కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ మన హీరోయిన్ ఉంటుంది అండ్ షీజ్ అన్ ఎంథూజియాస్ట్, అంటే తనకి ఫుడ్ అన్న, క్విజిన్స్ అన్న ఇష్టం అనమాట. సో వాళ్ళిద్దరూ ఫుడ్ మీద ఎలా బాండ్ అయ్యారు, వాళ్ళ మధ్య రొమాన్స్ ఎలా డెవలప్ అయింది అన్నది మూవీ ప్లాట్ లైన్. సో వెంటనే వెళ్ళి చూసేయండి టాస్కానా ఆన్ నెట్ఫ్లిక్స్. క్రైమ్, సస్పెన్స్, లా అండ్ ఆర్డర్ సిరీస్ అంటే మీకు ఇష్టమైతే నా ఈ రికమెండేషన్ మీకు బాగా నచ్చుతుంది. ఇట్స్ కాల్డ్ ద లింకన్ లాయర్, నెట్ఫ్లిక్స్లో వస్తుంది. సో మన హీరో వచ్చేసి ఒక హై ప్రొఫైల్ లాయర్ అండ్ తను చాలా యూనో స్టైలిష్గా, కేర్ ఫ్రీగా, రెక్లెస్గా ఉంటాడు లైక్ ఆల్ అదర్ హీరోస్. అండ్ తను డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఎలా హ్యాండిల్ చేశాడు, ఎలా సాల్వ్ చేశాడు, వాటిని కోర్టులో ఎలా విన్ అయ్యాడు ఆర్ లూజ్ అయ్యాడు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి ద లింకన్ లాయర్ ఆన్ నెట్ఫ్లిక్స్. ప్యార్, ప్రేమ, ఇష్క్, కాదల్, ఇలా పేర్లు ఎన్నైనా కానీ లవ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ జానర్స్. చాలామందికి ఇది ఫేవరెట్ జానర్ అని చెప్పాలి. నాకు కూడా ఇది పర్సనల్ ఫేవరెట్. లవ్ స్టోరీస్ మీద వచ్చిన ఏ సిరీస్ అయినా, సినిమా అయినా వదలను, వెంటనే చూసేస్తాను. మీరు కూడా నాలాగే అయితే వెంటనే మీరు వెళ్ళి చూసేయండి మోడర్న్ లవ్ ముంబై. సో ఈ మూవీలో ఏంటంటే 6 సెపరేట్ లవ్ స్టోరీస్ ఉంటాయి అండ్ యునో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్. కొన్ని హ్యాపీ లవ్ అయితే, కొన్ని యూనో సాడ్ లవ్ స్టోరీస్, యూనో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. అండ్ ఈ డిఫరెంట్ లవ్ స్టోరీస్ కూడా డిఫరెంట్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు. అండ్ హౌ దే బ్రాట్ టుగెదర్ ఆల్ ఆఫ్ దీస్ లవ్ స్టోరీస్, లాస్ట్కి ఎలా ఎండ్ అయ్యాయి, వాళ్ళందరూ ఏమయ్యారు, కలిసారా కలవలేదా అన్నది మూవీ యొక్క ప్లాట్ లైన్. వెంటనే వెళ్ళి చూసేయండి మోడర్న్ లవ్ ముంబై ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే మూవీ కూడా కైండ్ ఆఫ్ ఎ లవ్ స్టోరీ అనే చెప్పొచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ ది నైట్ స్కై. ఒక ఓల్డ్ అండ్ హ్యాపీ కపుల్ ఉంటారు, దే ఆర్ సో ఇన్ లవ్. అండ్ ఎవ్రీ నైట్ వైఫ్ వచ్చేసి హస్బెండ్తో అంటుందన్నమాట, నాకు చుక్కలు చూడాలని ఉంది అని చెప్పి. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక సీక్రెట్ చేంబర్ ఓపెన్ చేస్తారు. చూస్తే స్పేస్లో ఒక డిజర్టెడ్ ప్లానెట్ ఉంటుందన్నమాట, విచ్ మీన్స్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ఒక సీక్రెట్ డెజర్టెడ్ ప్లానెట్కి. సో వాళ్ళ సీక్రెట్ బాగుంటుంది, రోజు నైట్ వాళ్ళు వెళ్తారు ఆ ప్లానెట్ దగ్గరికి, అంతా బాగానే ఉంటుంది. కానీ మన ప్రొటగనిస్ట్ వచ్చేసరికి వాళ్ళ సీక్రెట్ అనేది రివీల్ అయిపోతుంది. అక్కడి నుంచి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి ది నైట్ స్కై ఓన్లీ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మనం ఇప్పుడు Zee5లో ఉన్న ఓటీటీ రికమెండేషన్స్ గురించి మాట్లాడుకుందాము. ది బ్రోకింగ్ న్యూస్ గురించి నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో రెండు మీడియా కంపెనీస్ ఉంటాయి, రెండు న్యూస్ ఛానల్స్ ఉంటాయి, రెండు ఒకదానికి ఒకటి కాంపిటీటర్స్ అనమాట. సో కాంపిటీషన్ని ఛేదించడానికి, నంబర్ వన్ అవ్వడానికి వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు, ఎలాంటి టైప్ ఆఫ్ న్యూస్ వాళ్ళు వాళ్ళ న్యూస్ ఛానల్స్లో చెప్పారు అండ్ న్యూస్ని ఎలా ట్విస్ట్ చేశారు అన్నది మనం ది బ్రోకెన్ న్యూస్లో చూడొచ్చు. చాలా క్వైట్ ఇంటెన్సిఫైయింగ్ డ్రామా అని చెప్పొచ్చు. ఇద్దరు, ఐ మీన్ మనుషులు ఎంత దూరం వెళ్తారు జస్ట్ టు గెయిన్ ఫేమ్ అనేది ఈ సిరీస్ చూపించారు. వెంటనే వెళ్ళి చూసేయండి ది బ్రోకెన్ న్యూస్ ఓన్లీ ఆన్ Zee5. చాలా రోజుల తర్వాత మనం జాన్ అబ్రహాంని స్క్రీన్ మీద చూడొచ్చు. సో హిజ్ రీసెంట్ మూవీ ది అటాక్ పార్ట్ 1 అనేది రిలీజ్ అయింది Zee5లో. సో ఈ మూవీలో ఏంటంటే ఆయన ఒక సూపర్ సోల్జర్గా కనిపిస్తారు. సో బేసికలీ వాట్ హ్యాపన్స్ ఈజ్ జాన్ అబ్రహాం ఒక
యూనో చాలా హార్ట్ రెంచింగ్ ట్రాజడీలో మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోతారు అనమాట. సో ఆనో హీఈస్ ఫుల్ ఆఫ్ రివెంజ్. సో ఆ రివెంజ్ లో ఏం చేస్తారంటే ఆయనకు ఒక సర్జరీ చేసి ఒక చిప్ ఇన్సర్ట్ చేస్తారు అట్ ది బ్యాక్ ఆఫ్ హిస్ నెక్. సో అది ఆయనకి చాలా ఎక్కువ సూపర్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. సో ఆ సూపర్ స్ట్రెంగ్త్తో ఆయన క్రైమ్స్ అవన్నీ ఎలా సాల్వ్ చేశారు, సొసైటీకి మంచి ఎలా చేశారు అన్నది ది అటాక్ పార్ట్ వన్లో మనం చూడొచ్చు. సో మీకు చూసేయాలని ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి జీ ఫైవ్లో ది అటాక్ పార్ట్ వన్. మన యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ మళ్ళీ ఒక హిట్ కొట్టేశాడు విత్ అశోక వనంలో అర్జున కళ్యాణ్. ఈ మూవీ ఆల్రెడీ ఓటీటీలో స్ట్రీమ్ అయిపోతుంది, మీరు చూడాలనుకుంటే వెంటనే వెళ్ళి చూసేయచ్చు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అశోక వనంలో అర్జున కళ్యాణ్. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీక్స్ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చితే అస్సలు వెయిట్ చేయొద్దు, వెంటనే వెళ్ళండి, లైక్ ద వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ డౌన్ బిలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పాపర్ స్టాప్ తెలుగు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోలో వెంటనే మీ ముందుకు వచ్చేస్తాను. సో అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బై బై.